రైతుల భూములను లాక్కోవడానికే నిర్మల్లో మున్సిపల్ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారని భాజపా ఎమ్మెల్యే, భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఈటల సంఘీభావం తెలిపారు. రైతుల పక్షాన పోరాటం చేస్తున్న మహేశ్వరరెడ్డికి పార్టీ పూర్తి అండగా ఉంటుందన్న ఈటల రాజేందర్ అభ్యర్థి పేరిట సీఎం కేసీఆర్ అన్ని రకాల దోపిడీకి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరిట రింగ్ రోడ్ల పేరిట ఈ టోటు ఉంటే జీవో ఇచ్చి రైతుల కళ్ళలో మట్టి కొడుతున్నటువంటి దాన్ని రద్దు చేసుకోవాలి. ఇవాళ ఎవరికి సాధ్యం కాదు, మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడినా, అయ్యా నీకు అధికారులా 23 డిసెంబర్ వరకు మాత్రమే, నీకు 40 ఏళ్ళు కట్టబెట్టలే, 50 ఏళ్ళు కట్టబెట్టలే, నిజమే నిజాం సర్కారు రాజు చక్రవర్తి కాదని చెప్పినాం. ఇవాళ మహేశ్వర రెడ్డి గారు ఓ కలెక్టరేట్ ముందు అన్నజా, ఓ మున్సిపల్ ఆఫీస్ ముందు అన్నజా నిరసన చెప్తే ఇక్కడ రోడ్ల మీద నిరసన చెప్పాలి, కానీ ఇవాళ ఇళ్లలో నిరసన చెప్పేటువంటి పద్ధతి ఇది ఎక్కడ చరిత్ర లేదు. ఇలా ఏదో నిరసన ఉందని చెప్పి అనౌన్స్ చేస్తే ఈటల రాజేందర్ గారు ఇంటికి వెళ్ళి వెళ్ళద్దు, బస్ ఓ 10 మంది పోలీసు వాళ్ళు వస్తారు కూర్చుంటారు. అంటే పోలీసులతోటి ఎన్ని రోజులు రాజ్యం చేస్తావు,